నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివు ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శనివారం, శ్రీ ప్లవనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, శుక్లపక్షం, షష్ఠి తిథి, చిత్ర నక్షత్రం, ఆగస్టు 14, 2021. మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా పంచపాత్రలో శుద్ధతోయాన్ని నింపుకొని దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి అష్టోత్తర శతనామార్చన జరిపి అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య మాధ్యాహ్నిక నైవేద్యంగా సమర్పించి నైవేద్యం పూర్తయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరిచిపోయిన వేంచేపు చేసుకొని మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. కళ్యాణ మండపంలో అభిజిత్ లగ్నంలో శ్రీవారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనం, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి, అమ్మవార్లకి నూతన పట్టు వస్త్రాలు అలంకరణ, మహాసంకల్పంతో స్వామివారి యొక్క గోత్ర పర్వాలు పఠించి మాంగళ్య పూజ జరిపి అమ్మవార్లకి మాంగళ్య సమర్పణ గావించి కర్పూర నీరాజనం పూర్తయిన తర్వాత విశేషమైన హోమాలు, పూర్ణాహుతి పూర్తి చేసుకొని మాలా పరివర్తనం అనే వైదిక కార్యక్రమం పూర్తయిన తర్వాత ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి ఈ సందర్భంగా అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని కర్పూర నీరాజనం, మహానైవేద్యం, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తవుతుంది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. అక్కడ వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించుకొని కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తవుతుంది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వర్ణ గరుడు వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసి కర్పూర నీరాజనంతో స్వర్ణ గరుడు వాహన సేవ పూర్తి అవుతుంది. స్వర్ణ హనుమత్ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసి కర్పూర నీరాజనంతో స్వర్ణ హనుమత్ వాహన సేవ పూర్తి అవుతుంది. స్వర్ణ పెద్దశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వేయించేసి కర్పూర నీరాజనంతో పెద్దశేష వాహనం పూర్తి అవుతుంది. శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరుచిలో వేంచేపు చేసి ఉభయ దేవేరులతో కలిపి కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్యావేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగింపుగా వెళ్ళి వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరుపుతారు. నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనంతో సహస్ర దీపాలంకరణ సేవ పూర్తి అవుతుంది. బంగారు తిరిచిపోయిన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో భక్తులను అనుగ్రహిస్తూ 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని తిరిగి ఆలయానికి చేరుకుంటారు. నైవేద్యం పూర్తి అయిన తర్వాత గర్భాలయంలోకి వెంచేస్తారు. వెంటనే తోమాల సేవ ప్రారంభమవుతుంది. ఉదయం సమర్పించిన పుష్పమాలికలు సల్లింపు చేసుకుని గర్భాలయాన్ని శుద్ధి చేసుకుని పంచపాత్రలో శుద్ధతోయాన్ని నింపుకొని దేవతామూర్తులందరికీ ఉపచారాలు సమర్పించి నూతన పుష్పమాలలతో మూలమూర్తికి, దేవతామూర్తులందరికీ అలంకారం జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి నక్షత్రహారతి, కర్పూర హారతితోటి రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామార్చన పూర్తి అయిన తర్వాత దోశ, అన్నప్రసాదాలు, పన్యారాలు ఘంటానాదం మధ్య రాత్రి నైవేద్యంగా సమర్పించి త్రివీస నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తుల్ని సర్వదర్శనానికి అనుమతిస్తారు.
సర్వదర్శనం పూర్తయిన తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సల్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రల్లో బ్రహ్మ తిరువారాధన కోసమై శుద్ధ తోయాన్ని నింపి ఉంచి పౌలింపు సేవలో భాగంగా బంగారు పట్టు మంచం పైన పాన్పును ఏర్పరిచి పట్టు పాన్పు పైన కౌతుక భైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసి ఏకాంత సేవలో భాగంగా బాగా కాచిన పాలు పండ్లు జీడిపప్పు బాదం పప్పు నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనం తోటి ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.